హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో ఇది వేసుకున్నారు కదా చిన్న ప్యాంట్ ఆరు సో ఆ ప్యాంట్ ఎలా స్టిచ్ చేశాను అని చెప్పేసి ఈరోజు మనం వీడియోలో చూద్దాము సో అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అంటే బ్యూటిఫుల్ బ్లే బేబీ ఫ్రాక్స్ కానీ లేదంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ లేడీస్ వేర్ ఏదైనా కూడా కస్టమైజేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్స్ మీద చేసుకున్నాను చూసారు కదా సో టూ ఫోల్స్ అనమాట సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎట్ టైం కట్ చేస్తున్నాము సో అలా అనమాట సో ఇప్పుడు ఫ్యాబ్రిక్ని ఫ్యాబ్రిక్ మీద మనం ప్యాంట్ని పైన ఒక టూ ఇంచెస్ పైన ఎక్స్ట్రా వదిలేసుకొని మీన్స్ మనం బెల్ట్ కూడా ఇందులోనే అటాచ్ చేస్తున్నాము ఎక్స్ట్రా మనం సపరేట్గా బెల్ట్ కోసం అయితే ఏం తీసుకోవట్లేదు సో అందుకోసం అని చెప్పేసి ఇలా పైన ఎక్స్ట్రా టూ ఇంచెస్ అనేది తీసేసుకొని ఆ తర్వాత ప్యాంట్ని ఇలా పెట్టేసుకోవాలి సో చూపించిన విధంగా పెట్టేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఈమెన్స్ తీసుకోవాలి ఇలా సేమ్ మనం ప్యాంట్ ఎంతైతే సైజులో ఉంటుందో సో ఎగ్జాక్ట్ సైజ్ తీసుకుంటే మాత్రం సో ఒక హాఫ్ ఇంచ్ సీమల్ వైజ్ తీసేసుకొని ఇలా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇలా తీసేసుకొని కట్ చేసుకుందాము సో కట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం జస్ట్ ఇలా సపరేట్గా ఇలా తీసేసుకున్నాం అనుకోండి ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఇక్కడ స్టిచ్ చేసేయాలి సో చూపించిన ప్లేస్లో మనం స్టిచ్ వేయాలి ఫస్ట్ ఆ తర్వాత ఇంటర్లాక్ కూడా చేసేసుకుంటే మనకి క్లాత్ థ్రెడ్స్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి సో ఇలా స్టిచ్ చేసేసాం కదా సో ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే మనకి నార్మల్గా ప్యాంట్ లుక్ ఎలా అయితే ఉంటుందో సో సేమ్ అలా అనిపిస్తుంది అనమాట సో చూసారు కదా మనకి లుక్ అనేది నార్మల్ ప్యాంట్ లుక్ వచ్చేసింది అండ్ ఇక్కడైతే మనం బెల్ట్ అనేది ఏం ఎక్స్ట్రా అటాచ్ చేయట్లేదు సో ఇదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది సో ఇలా మనకి మొత్తానికి లుక్ అయితే ఇలా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని మనం నార్మల్గా డౌన్లో వచ్చేసి మనం ఇలా ఉంటుంది కదా సో ఇక్కడ మనం ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట లైక్ నార్మల్గా మనం ప్యాంట్కి డౌన్లో ఫోల్డ్ చేసి ఉంటుంది కదా సో అలా సో లెంత్ మనం ఎక్స్ట్రా ఎంత అయితే తీసుకుంటాము సో ఇక్కడ నేనైతే వన్ ఇంచ్ తీసుకున్నాను సో హాఫ్ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేశాను అనమాట సో టూ ఫోల్డ్స్ చేసేసుకుంటే మనకి ఇలా ఉంటుంది సో హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసిన తర్వాత క్రాస్లో ఒక స్టిచ్ వేసే మొత్తంగా ఒక స్టిచ్ కూడా వేసేసుకోవాలి సో చూసారు కదా ఇక్కడ డౌన్లో అయితే మనకి ప్యాంట్లో డౌన్లో ఎంత ఉంటుందో సో బాటమ్ లెంత్ అనేది సో బాటమ్ రౌండ్ ఎంత ఉంటుందో సో ఆ రౌండ్ తీసుకోవాలి అండ్ మొత్తంగా స్టిచ్ వేసేసుకోవాలి ఆల్ ఓవర్ ఆ తర్వాత పైన వచ్చేసి బెల్ట్ కోసం చిన్నగా ఒక వన్ ఫోర్త్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత వన్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇలా టోటల్గా స్టిచ్ వేసుకోవాలి అండ్ చిన్నగా కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి సో చూపిస్తాను ఎలా అనేది సో మొత్తంగా స్టిచ్ చేసుకోవాలి చిన్నగా ఇలా చిన్న గ్యాప్ ఉంచేసుకోవాలన్నమాట సో ఆ తర్వాత మనం పాయింట్ ఫైవ్ ఇంచ్ ఎలాస్టిక్ తీసుకున్నాను సో పాయింట్ ఫైవ్ ఇంచ్ విత్ ఎలాస్టిక్ తీసేసుకొని ఇంత లెంత్లో మనం కట్ చేసేసుకొని ఆ తర్వాత దాన్ని లోపలికి పెట్టేసుకోవాలి సో నార్మల్ అయితే పెడతామో సో సేమ్ అలా ఒక సేఫ్టీ పిన్ తీసేసుకొని లేదంటే సైడ్ పిన్తో అయినా కూడా మనం పెట్టేసుకోవచ్చు లోపల సో ఇలా పెట్టేసుకోవాలి సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం తీసేసుకొని ఈ ఈ మనకి ఎలాస్టిక్ ఏదైతే ఉంటుందో సో దానిపైన మనం టూ త్రీ స్టిచెస్ వేసేసుకోవాలి సో ఇలా బయటికి రాకుండా ఉంటుంది ఆ తర్వాత దాన్ని లోపలికి అనేసి మొత్తంగా ఫినిషింగ్ చేసేసుకుంటే సరిపోతుంది సో లోపల కూడా మొత్తంగా ఫినిషింగ్ అయిపోతుంది ఇలా కాకుండా మనం నార్మల్ బెల్ట్ లాగా కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ చూపించిన ప్లేస్లో కూడా ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా అండ్ ఇంటర్లాక్ కూడా చేసేసుకోండి టోటల్గా ప్యాంట్ని సో మనకి ప్యాంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ దీని టాప్ కూడా నేను ఆల్రెడీ స్టిచ్ చేసి నేను వీడియో పెట్టాను సో ఒకవేళ ఆ వీడియో చూడనట్లయితే మీరు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను సో పైన ఫ్రాక్ కూడా ఎలా ఉంది అని చెప్పేసి మీరు ఆ ఫ్రాక్ వీడియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి వెళ్ళి సో ఇది ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బిల్ ఎకాన్ని క్లిక్ చేయండి సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఇది ఈరోజు మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్